అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోనే నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీఐఏసీకి పలు జిల్లాల్లో భూముల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ రెండో దశను అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 జనవరి నాటికి 19 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పట్టణాల్లో 71,862, గ్రామీణ ప్రాంతాల్లో 2,19,696 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇవి కాక మరో 17,000 మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అర్హులందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. అయితే ఇప్పటికే బడ్జెట్లో 500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రైవేటు స్థలాల్ని కొనుగోలు చేసి అర్హులకివ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. 10 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో ఉన్న గ్రామాల్లో అవసరమైన చోట్ల బహుళంతస్తుల ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేదలకి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతూ ఉంది. 2019 జనవరి నాటికి 19 లక్షల ఇళ్లని గ్రామాల్లో పట్టణాల్లో నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుగా గల ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరి అత్యంత వేగంగా అమలు చేయడానికి మరి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. 3,000 కోట్లతో తిరుపతిలో 322 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 అభివృద్ధి చేయడానికి మంత్రిమండలి నిర్ణయించింది. దీని ద్వారా 53,000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. కమ్యూనికేషన్ టవర్ ఇన్ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకి ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా పరవారలో ఎన్టీపీసీకి 993 ఎకరాల భూమి, విశాఖలో లులూ సంస్థకు 15.5 ఎకరాలు, ప్రకాశం జిల్లా దర్శిలో మినీ స్టేడియం కోసం 6.05 ఎకరాల భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే శ్రీకాకుళంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఏసీకి 17.18 ఎకరాల భూమి కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. కడపలో హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం 118.87 ఎకరాలు, కర్నూలు జిల్లా రాచర్లలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 26.07 ఎకరాల భూమి కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. హైకోర్టు సూచనతో విజయవాడలోని అగ్రిగోల్డ్కు చెందిన 5 ఆస్తుల్ని వేలం వేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీని పునరుద్ధరించి డైరీ రైతుల్ని ఆదుకునేందుకు 36 కోట్ల ఆర్థిక రుణాన్ని అందించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 30.27 కోట్ల ఈ అభివృద్ధి కోసం కేటాయించడానికి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మరి ఐటీ విభాగానికి నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల 52,930 మందికి ఈ క్లస్టర్ 2లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్ మార్పులకు వస్తున్న డిమాండ్లపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ నియమించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. భోగాపురం ఎయిర్పోర్టు భూములకి పరిహారంపైన కేబినెట్లో చర్చించారు. భోగాపురం ఎయిర్పోర్టును పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఏపీ భవన్లో జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ల భర్తీకి కేబినెట్ నిర్ణయించింది. అలాగే డెంటల్ ఇన్స్టిట్యూట్ యాక్ట్ 2007 రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 11వ వేతన సంఘానికి తాత్కాలిక ప్రాతిపదికన 16 పోస్టులు మంజూరు చేస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.